దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాం కదా, ఉపవాసం అంటే వీఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూసే వారు బలహీనంగా ఎందుకు ఉంటారు? వారు బలం పొందుకుంటారు. ఎలాంటి బలం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తారు, సమస్యలకు నడిచిపోతారని వాగ్దానం ఉంది. కాబట్టి ఉపవాసాన్ని భయపడదు. మరి యేసు ప్రభు అంటున్నాడు మార్క్స్ వార్త 9:29లో, ఇది ప్రార్థన మరి ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోట అసాధ్యమని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా మనం ఎన్నెన్నో సమస్యల కొరకు ఎంత సతమతమైపోతుంటాం, ఎంత ఆలోచిస్తాం, ఎంత ధనవ్యయం చేస్తాం, ఎన్ని తిరుగుళ్ళు తిరుగుతాం, ఎంత కష్టం పడుతుంటాం, ఆందోళన పడుతుంటాం, కలవరపడుతుంటాం, భయపడుతూ ఉంటాం. వీటన్నిటిని దేవుడు కొట్టేస్తాడు నువ్వు ఎప్పుడైతే ఉపవసించి దేవుని సన్నిధిలో కనిపెడతావు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవునికి సమస్తము సాధ్యమే కదా, కాబట్టి దేవుని వెతకాలి. ఈరోజు మరి ప్రభు నాకు ఇచ్చిన అంశం దేవుని వెతుకుడి, దేవుని వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి. ఆయన సన్నిధిని వెతికితే మీకు ఆయన దొరుకుతాడు. కనుక వాక్యం నుండి మనం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిని మనము నిత్యము వెతకాలని వాక్యంలో చూస్తున్నాం. 27:8 ఒకసారి చూడండి. Psalms 27:8, నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అని సన్నిధి వెతుకు అంటున్నాడు. దేవుని స్తోత్రం. సీక్ మై ప్రెసెన్స్. ఏంటి ఆయన సన్నిధిని వెతకడం? ఆయన సన్నిధిని వెతకడం అంటే ఆయన్ను వెతకడం. ఆయన ఎల్లప్పుడు మనతో ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు కదా, మళ్ళీ ఇంకేంటి ఆయనను వెతకడం అని ప్రశ్న వస్తుంది. ఆయన వాగ్దానం ఇచ్చినాడు, అది 100 పాయింట్ నిజమే. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను. కానీ కొన్నిసార్లు మనం ఆయనను వదిలిపెట్టేస్తూ ఉంటాం, ఆయనను అలక్ష్యం చేస్తాం. ప్రార్థన చేయం, ఉపవసించాం, వాక్యం చదవం. దేవుడు మనతో మాట్లాడుతుంటే పెడచెవిని పెడతాం. మందిరానికి రాము, దేవుని బిడ్డతో సహవాసం కానీ దేవుని సన్నిధిని అనుభవించాం. అట్టి వారితో ప్రభు ఆత్మ ఏమని మాట్లాడుతుంటే నా సన్నిధిని మీరు వెతకాలి, నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిని వెతకండి అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనే 105:4, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధి ఇంగ్లీష్ బైబిల్తో సీక్ హిస్ ఫేస్, ఆయన ముఖాన్ని వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని మీరు నిత్యము వెతకండి. సీక్ హిస్ ఫేస్ కంటిన్యూలీ. ఎప్పుడు నీ జీవితంలో ఈ లోకంలో నీవు జీవిస్తున్నావంటే నీకు ప్రాధాన్యమైన పని ఏంటంటే దేవుని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. చూడండి ఎంతెంత వెతుకులాట మనుషులకు ఉంది మనకు తెలుసు. ధనం కొరకు వెతుకులాడుతూ ఉంటారు కొందరు, కొందరు సమస్య రాగానే మంత్రగాళ్ళ వెతుకుతుంటారు. ఏ మంత్రగాడు ఎక్కడ బాగు చేస్తాడు? క్రైస్తవులని పిలువబడిన వారు కూడా ఇలా చేస్తే చాలా బాధాకరం కదా. యేసు ప్రభు గొప్ప దేవుడని వారికి తెలుసు, సజీవుడని తెలుసు, సమస్యలకు పరిష్కారం అని తెలుసు. అయినా వెతుకుతూ ఉంటారు. ఎక్కడున్నారు మంత్రగాళ్ళు? ఎక్కడున్నారు గారెడి చేసేవారు? ఎక్కడున్నారు తాగితలు ఇచ్చేవారు? మా సమస్యలకు పరిష్కారం ఏది? మీరు ఎంత మనుషులను ఆశ్రయిస్తారో అంత శాపగ్రస్తులని మర్చిపోకండి. దేవుని ఆశ్రయించాలి. ఆయనను వెతకడం అంటే ఆయనను ఆశ్రయించడం, ఆయనను వెతకడం అంటే ఆయన నమ్మడం, ఆయనను వెతకడం అంటే ఆయనను విశ్వసించడం. దేవుని స్తోత్రం. ఆయన ఈ పరిస్థితులన్నిటికీ సరిపోయిన దేవుడు. యేసే నా పరిహారి అని పాట పాడతాం కదా, ఆయన పరిహారి. ఏ సమస్యతో ఈరోజు నువ్వు బాధపడుతున్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయనను వెతుకు, ఆయన వెతికితే నువ్వు కనుగొంటావు. కొందరు ఉద్యోగం కొరకు వెతుకులాట. ఏం చేస్తున్నావు అబ్బాయి అంటే జాబ్ సెర్చింగ్ అంటారు. జాబ్ సెర్చింగ్ కాదు, మొదట గాడ్ సెర్చింగ్ చేయి, నీకు అన్ని నీ వెంటనే వస్తుంది. యేసు ప్రభు మత్తయి సువార్త 6:33 అంటారు, మొదట దేవుని రాజ్యము నీతిని వెతుకు, అటుపిమ్మట నీకు అన్ని కూడా అనుగ్రహింపబడుతుంది. పెళ్లి సంబంధాలకు చెప్పులు అరిగిపోయేలాగా వెతుకుతూ ఉంటారు. ఆఖరికి గయ్యాళి అయిన భార్య దొరుకుతుంది. నీ తల తినేసే భార్య నీ మెడ మీద నాగుపాం చుట్టుకున్నట్టు చుట్టుకుంటుంది. జాగ్రత్త. నువ్వు దేవుని వెతుకు, ప్రార్థన చేయి, ఉపవసించు. దేవుని సన్నిధిలో నువ్వు పెట్టిన మొర ఆయన వింటాడు.
విని నీకు చక్కని దైవ భయం గల అందమైన చక్కని జీవిత భాగస్వామిని ఆయన అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. రోగం రాగానే వైద్యులను వెతుకుతారు. ఎక్కడున్నాడు మంచి డాక్టర్, పేరుగాంచిన డాక్టర్ దగ్గర వెళ్ళాలని వెతుకుతాం. డాక్టర్ దగ్గర వెళ్ళడం, మందులు తీసుకోవడం తప్పని కాదు, కానీ మొట్టమొదట నీవు ఎవరిని వెతకాలి? దేవుని వెతకాలి. నీకు సమస్య వస్తే ఆయన సన్నిధిలో కన్నీళ్లు గార్చాలి. ఇదిగో నాకు ఈ జబ్బు వచ్చింది, ఏం చేయాలి ప్రభువా? దేవుడే ఒకవేళ నిన్ను మంచి వైద్యం దగ్గర నడిపించవచ్చు. గాడ్ ఆల్వేస్ లీడ్స్. ఉపవసించి ప్రార్థన చేసేవారిని దేవుడు నిత్యము నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గైడ్ దెమ్ కంటిన్యూలీ అని యెషయా 58లో కొన్ని వాగ్దానాలు ఉన్నది ఉపవసించే వారి కొరకు. ఒకసారి మీకు గుర్తు చేయాలి, యెషయా 58:8 నుండి 12 వచనాల వరకు ఉపవాసముతో ప్రార్థన చేసి దేవుని వెతకడం, దేవుని సన్నిధిని వెతికే వారికి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వారి జీవితంలో వారు అనుభవిస్తారు. 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. 8 ఆఖరి వరుస చూడండి. వెలుగు వేకువ వలె ఉదయించు. మొదటి ఆశీర్వాదం, స్వస్థత నీకు శీఘ్రముగా లభించు, నీ నీతి నీ ముందర నడుచు, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలిక. ఎవరికి ఆశీర్వాదాలన్నీ? ఉత్తుతోళ్ళ కాదు, ఎవరికది? ఉపవసించి దేవుని వెతికేవారికి, ప్రార్థనలో దేవుని సన్నిధిని వెతికేవారు, తమ పాపాల నుండి విడిపింపబడిన వారు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడే. దేవుని నియమాలు, దేవుని ఆజ్ఞలు పాటించిన వానికి, హృదయము ప్రేమతో నింపబడిన వాని, అటివానికి ఆశీర్వాదాలన్నీ. దేవుని మాటలు పొల్లైనను గతించదని వాక్యంలో ఉంది. ఇవన్నీ నీకు ప్రాప్తిస్తుంది. నీ వేలుగు వేకువ చుక్కవలే ఉంటుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ యు లుక్ ఇట్ లుక్ టు గాడ్, హీ విల్ ఆన్సర్. నువ్వు పిలిస్తే పలికే దేవుడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలువగా పలుకే దేవుడు. తర్వాత నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఆ మాట కొరకు ఎంత తప్పిస్తాం కదా. బాధలు వస్తే ఎవరినైనా పోయి కలిస్తే వాళ్ళు అంటారు నేనున్నాను, మీరేం భయపడొద్దంటే చాలా ఆదరణ. నేనున్నానని మళ్ళీ వాళ్ళు మనల్ని మర్చిపోతారు, మాయమైపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మొరపెడితే నేను ఉన్నానని అంటాను. తర్వాత 10వ వచనం చూడండి. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూలీ. కొన్నిసార్లు సలహాల కొరకు అటు ఇటు ప్రవచనాలు చెప్పే వారి దగ్గర పరిగెత్తా ఉంటారు. ఏమండి నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం భవిష్యత్తు ఏంటి, దేవుడు నాకు మేలు చేస్తాడా కీడు చేస్తాడా, ఏమవుతుంది నా వ్యాపారం, ఏమవుతుంది నా వివాహ జీవితం, ఏమవుతుంది నాకు, దేవుడు సంతానం ఇస్తాడా లేడా, నాకు ఉద్యోగం ఇస్తాడా లేదా అని. అవన్నీ వ్యర్థమే. నువ్వు దేవుని వెతికినప్పుడు దేవుడే నీకు ఆలోచన ఇస్తాడు, దేవుడే నీ అడుగులను స్థిరపరుస్తాడు, దేవుడే నిన్ను నిత్యము నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మరి దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆయన క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుస్తాడు. ఉపవాసం ఉంటే ఎముకలు క్షీణిస్తాయని మరి అనుకుంటారు చాలామంది, కానీ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం ఉన్నది, నీ ఎముకలను నేను ఏం చేస్తాను, బలపరుస్తాను. నేను ఈ వారం పేపర్లో చదివినాను, ఫాస్టింగ్ మేక్స్ యూ లివ్ లాంగర్ అని ఒక ఆర్టికల్ చదివినాను. ఇంకా చాలా ధైర్యం కలిగింది, ఎందుకంటే నువ్వు ఉపవాసంతో ప్రార్థించినప్పుడట నీ శరీరంలో ఉన్న పాయిజన్స్ అన్నీ తొలగిపోయి నీ యొక్క శరీరానికి ఒక క్రొత్తదనం వస్తుందట, క్రొత్త శక్తి ఇస్తాడని ఆ డాక్టర్ చెప్తున్నాడు. ఆ డాక్టర్ కాదు, మన పరమ డాక్టర్ ముందే చెప్పినాడు కదా. ఇది ధర్మశాస్త్రం, సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. ఏమంటుందంటే ఆయన నిన్ను క్షామకాలమున తృప్తిపరుస్తాడు, అంటే నీకు సర్వ సమృద్ధి అనుగ్రహిస్తాడు, నీకే కొదవ చేయడు. పైగా నీ ఎముకలను ఏం చేస్తాడట, బలపరుస్తాడు. నీ ఎముకలను బలపరుస్తాడు. తర్వాత ఆయన నీవు నిన్ను ఎలా తయారు చేస్తాడు, నీవు నీరు కట్టిన తోటవలేను, ఎప్పుడు నువ్వు ఒకచుండు నీటి ఊటవలే ఉండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది యేసుప్రభు కృత నిబంధనలో యోహాన్ సువార్త 7:37 అంటాడు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు ఒక నీటి బుగ్గగా మారిపోతావు, నిత్యము ఊరెడు నీటి బుగ్గగా
నీవు మారిపోతావు. నీరు కట్టిన తోటవలి, ఎప్పుడైనా చూసారా నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, చల్లగా అనిపిస్తుంది అక్కడ నువ్వు నడుస్తుంటే. అలాగూ తన బిడ్డలను ఆయన దీవిస్తాడని వాగ్దానం. నువ్వు నీరు కట్టిన తోటవలే ఉంటావు, నిత్యం ఉబుకుచున్న నీటి ఊటవలే ఉంటావు. ఆయన ఎందు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఒక ఊటగా మారిపోతావు. నోరు తెరిస్తే దేవుని వాక్యం వచ్చేస్తుంది, నోరు తెరిస్తే ఆశీర్వాదం మాటలు వచ్చేస్తుంది, జీవపు మాటలు వచ్చేస్తాయి. నోరు తెరిస్తే దేవుని శక్తి ప్రజలు అనుభవిస్తారు. అందుకే ఆయన ఎందు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరికే భయపడదు దేని గురించి కూడా, దేని గురించి భయపడొద్దని ప్రభువు నాకు సెలవించినాడు, నాతో చెప్పినాడు. డోంట్ ఫియర్ ఎనీథింగ్, బీ బోల్డ్, అంతే. ప్రాణం పోతే కూడా పర్వాలేదు, ఊపిరున్నంత వరకు దేవుని సేవ చేయమన్నాడు. అందుకే గొప్ప ధైర్యం కొరకు అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కొరకు ప్రకాశించాలి, ఆయన పని చేయాలి, ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన మాట వినాలి, శక్తి కావాలి కదా. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరు వారికి ఈ లోకంలో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. చుట్టూ లోకంలో మీకు వార్తలు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. నైజీరియా, అల్జీరియా, కెన్యా, లిబియా, సిరియా, ఇరాక్, ఇరాన్, మరి ఇంకా కొన్ని దేశాల్లో భయంకరమైన శ్రమలు క్రైస్తవులకు. ఈరోజు ఇప్పుడే నేను చదివి వచ్చాను, నాకు ఎవరో వాట్సాప్లో పంపించినారు ఏంటంటే, మధ్యధర సముద్రం మీద నుండి పెద్ద ఓడ పోతుంటే 12 మంది క్రైస్తవులు ఓడకు అపాయం వస్తుందని భయపడి వారు 12 మంది క్రైస్తవులు కలిసి యేసు పేరిట ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత కోపం వచ్చిందంటే, క్రైస్తవేతరులు 12 మందిని సముద్రంలో నెట్టేసినారని. చూడండి, యేసు నామం అంటే వారికి అంత ఇష్టమైపోయింది. ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభు సెలవిచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది, ప్రతి మాట నెరవేరు. అందుకే ఇప్పుడైనా యోవేల గ్రంథం 2వ అధ్యాయం, ఇప్పుడైనను మీరు నా తట్టు తిరిగి ఉపవాసము ఉండండి. ఇప్పుడైనా అంటే ఇట్స్ టూ నెవర్ టూ లేట్ టు టేక్ ఎ డెసిషన్ టు బి మోర్ ప్రేయర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అంటే దేవుని తట్టు తిరగండి. పొద్దుతిరుగు పువ్వు ఎక్కడ తిరుగుతుంది తెలుసా? సూర్యుని తట్టు తిరిగినట్టు తిరగండి. దేవుని తట్టు మీ పాపాలు ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టండి. మీ బలహీనతలు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టదు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు, వ్యర్థమైన వదిలే అన్నాడు. సరే వదిలేస్తా ప్రభు. ఇమ్మీడియట్ ఒబీడియన్స్, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టొద్దు అన్నాడు. సరే ప్రభు, హియర్ ఐఎమ్ లార్డ్, ఐ ఒబే యూ 100%. నువ్వు పెట్టొద్దన్నావు కదా వ్యర్థమైన వాటి మీద మనసు, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆయన గుడారములో అతిథిగా నివసించేవాడు ఎవడు, ఆయన పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టని వాడు అని వాక్యంలో చూస్తున్నాం. 24వ కీర్తనలో ఆ మాట చూడండి, Psalms 24. దేవుని సన్నిధి, దేవుని వెతికేవారికి ఈ మాటలు మరి దీవెనకరంగా ఉంటుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు, యెహోవావే. 24వ కీర్తన. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జనముల మీద దాన్ని స్థిరపరచాను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడు ఎవడు. వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలియుండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందు. వాడికి దేవుని సన్నిధి లభిస్తుంది అన్నమాట. అటువానికి దేవుడు దగ్గరగా ఉంటాడు. దేవుని వెతికితే మాత్రం సరిపోతుందా? ఈ స్వభావాలు కలిగి ఉండాలి కదా. నీవు వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు కలిగి, శుద్ధమైన మనస్సాక్షి కలిగి, అప్పుడు దేవుడు నీకు దీవెన అనుగ్రహిస్తాడు. వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము పొందును. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, దేన్ని వెతుకుతున్నావు? పరిశుద్ధాత్మను సెలవిస్తున్నాడు, నువ్వు దేవుని వెతుకు, ఆయన సన్నిధిని వెతుకు, ఆయన బలాన్ని వెతుకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు జ్ఞానమును వెతికినారంట. గ్రీసు దేశస్తులు దేన్ని వెతికినారు? జ్ఞానమును వెతికినారంట. క్రీస్తే జ్ఞానం. క్రీస్తు లేనిది జ్ఞానం ఎక్కడ నీకు లభిస్తుంది? క్రీస్తే నీతి, క్రీస్తే విమోచన, క్రీస్తే పరిశుద్ధత, క్రీస్తే జ్ఞానం. కానీ క్రీస్తును పక్కన పెట్టి జ్ఞానం వెతికే వారు ఉన్నారు, వారికి జ్ఞానం లభించదు, మరి క్రీస్తు కూడా లభించడు. క్రీస్తును వెతికినప్పుడే నీ క్రీస్తుతో పాటు అన్నీ కూడా లభిస్తుందని వాక్యము సెలవిస్తుంది. కొందరు అద్భుతాలు వెతుకుతారు. ఎక్కడ అద్భుతాలు ఉన్నాయండి? అక్కడికి వెళ్ళిపోదాం. గొర్రెదాటులాగా వాళ్ళకి ఎప్పుడు దేవుడు దొరకడు, ఎందుకంటే వారు దేవుని వెతకడం లేదు, వారు అద్భుతాలు వెతుకుతున్నారు, వారు సూచక్రియలు వెతుకుతున్నారు, వారు
ఆశ్చర్యక్రియల కొరకు వారు వెతుకులాట. ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతుందో అక్కడ వెళ్ళిపోతారు వెంటనే. దేవుని సన్నిధి ఎక్కడ ప్రజలు అనుభవిస్తున్నారో అక్కడికి రావాలి నీవు. ఎందుకంటే దేవుడు ఉంటే నీకు సమస్తం ఉన్నట్టే కదా. దేవుని వెతికితే, దేవుని కనుగొంటే నీకు ఇంకేమీ కొదువు ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిని నీవు వెతకడము నేర్చుకోవాలి. దేవుడు అంటున్నాడు, తన్ను వెతుకు వారికి ఆయన ప్రత్యక్షమవుతాను. యిర్మీయా 9 చూడండి, నన్ను వెతికితే నేను మీకు కనబడతాను. 13వ వచనం, మీరు నన్ను వెతికిన ఎడల, యిర్మీయా 29:13, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. వెతికితే దొరికే గొప్ప దేవుడు అన్నమాట. దేవునికి మొర పెడితే, ప్రార్థన చేస్తూ వస్తే ఆయన మీ మనవి ఆలకిస్తాడు. దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, దేని గురించి చింతించొద్దంట దేవుని బిడ్డలు. ఫిలిప్పీ 4:6 ఉంది, నీ చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఆయన వెతకాలంతే, నువ్వు ఆయన వెతకాలంటే ఎలా వెతకాలంటే మధ్యరాత్రి ఎలా వెతకాలి కాదు. నువ్వు ఉన్న చోటనే మోకరించి దేవుని సన్నిధి అనుభవించవచ్చు. దేవుని స్తోత్రం, మందిరంలో అనేకమైన ప్రార్థనా కార్యక్రమాలు పెట్టినావు, రావచ్చు. దేవుని వాక్యము సేవకులు అందిస్తుంటే వినాలి. దేవుని వాక్యము శ్రద్ధగా వినడం కూడా దేవుని వెతకడమే కదా. దేవుని ప్రార్థన చేయడం, ఏకాగ్రతతో ప్రార్థన చేయడం దేవుని వెతకడం అన్నమాట. ఆయన సంఘముల మధ్యలో ఏం చేస్తాడట, సంచరించే దేవుడు. ఆయన జీవం గల దేవుడు కదా, ఆయన తాకుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. దేని వెతుకుతున్నావు ఈరోజు? దేవుని పక్కన పెట్టి నువ్వు ఏది వెతికినా నీకు దొరకదు. వాక్యంలో ఉన్నది వెతుకుడి మీకు దొరుకు. వెతుకు, దేవుని వెతుకు, దేవుడు దొరుకుతాడు, ప్రత్యక్షమవుతాడు. ఆయన స్వరము నీకు వినిపిస్తాడు. మగ్ధలేని మరియ సమాధి తోటకు వెళ్ళి ఎవరిని వెతక వెళ్ళిందండి? శవ శరీరం కొరకు వెతక వెళ్ళింది. యేసుప్రభువే ప్రత్యక్షమైనాడు, సజీవుడైన దేవుడు ప్రత్యక్షమై తన స్వరం వినిపించి, తన స్పర్శనిచ్చి, స్వరం ఇచ్చి, ఆదేశం ఇచ్చి, పేరు పెట్టి పిలిచి మరియా అని పిలువగానే అవి ఎంత తన్మయత్వంలో మునిగిపోయింది కదా. ఇదిగో రబ్బుని, ప్రభు అని గుర్తించింది. అంటే తను వెతుకు వారికి ఆయన ఫలమిచ్చే దేవుడు. ఎబ్రీ 11:6 ఉంది, తను వెతుకువారు ఫలం పొందుకుంటారని విశ్వసించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసలు. తన యుద్ధకు వచ్చేవారు తప్పకుండా తను వెతుకువారికి ఆయన ఏమిస్తాడట, ఫలమిస్తాడు. ఆ మాట ఒకసారి చూద్దాం, ఎబ్రీ 11:6, వెతుకువారు ఫలం పొందుకుంటారు. ఎబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకువారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. తను వెతుకువారికి ఏమిస్తాడట, ఫలమిస్తాడు. ఈరోజు ఇంతమంది మరి దేవుని మీద మనసు పెట్టుకొని దేవుని వెతుకుతూ వచ్చి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఫలమీయక మాన్తాడా? మానడు. ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన రిక్త హస్తాలతో పంపడు. తప్పకుండా ఈ ప్రార్థనకు ఫలం ఉన్నది. దేవుని స్తోత్రం, ఆ ఫలం నువ్వు అనుభవిస్తావు జీవితంలో. కాబట్టి ఈరోజు వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాము, ఆయనను వెతకాలి. ఆయనను వెతకడం అంటే ఆయనకు మొరపెట్టడం అని, ఆయనకు మరి బతిమాలుకోవడం అంట. బతిమాలుకోవడం ప్రార్థనే కదా దేవునికి నిన్ను కలిపేది. దేవుని మనస్సును నువ్వు తెలుసుకోవాలి, ఆయన నడిపింపు తెలుసుకోవాలి, ఆయన ఆలోచనలు తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి కదా. యేసుప్రభువే కదా మాదిరి చూపెట్టినాడు, విసుకక ప్రార్థన చేయమన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు, ఎడ తెగక ప్రార్థన చేయమన్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుమన్నాడు కదా. ప్రార్థనను మించింది ఇంకేముంది భక్తి జీవితం? ప్రార్థన అనే పునాది మీదనే ఈ సంఘం ఇంత అద్భుతంగా నడుస్తుంది. దేవుని స్తోత్రం. ఏ సంఘాలు చేపట్టని గొప్ప గొప్ప కార్యాలు చేపట్టి ఇది చక్కగా నడుస్తూ, ఇంత రెస్పాన్సిబిలిటీస్ నేను మరి భరిస్తున్నానంటేనే ఒక పెద్ద మహిమ కార్యం అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఓన్లీ బై ప్రేయర్ అంతే. సాధారణంగా ఇంత కష్టమండి ఒక సంఘాన్ని నడిపించడం, కానీ దేవుడు ఎంత అద్భుతంగా దీన్ని నడిపిస్తున్నాడంటే దీనికి ఏం బ్యాకింగ్ ఉందంటారు మీరు? ప్రార్థన. ప్రార్థన మరి తప్ప ఇంకేమున్నది? మనకి ఏ ధన సహాయం ఎక్కడ నుండి లేదు, ఏ రాబడి లేదు, ఏ డాలర్ లేదు. విశ్వాసంలో ఇది సంఘం నడుస్తుందంటేనే ఇది ప్రార్థనా శక్తి, ప్రార్థనా మహిమ. మరి ఇంతమంది జవాబులు పొందుకుంటున్నారు, ఇన్ని కార్యాలు అద్భుతాలు జరుగుతుందంటే కూడా ఏంటో, దేని ద్వారా? అది ప్రార్థన ద్వారానే కదా. ప్రార్థన మానొద్దు,
నీ గుండె నుండి ధూపంలాగా ప్రార్థన దేవుని సన్నిధి చేరుతూ ఉండాలి. నీ మనవులు ఆయనకు తెలియజేయాలి. కొందరు ప్రార్థన చేయరు, అన్ని దేవుడు చూసుకుంటాడా. శారీరకమైన అవసరతలు తీరాలంటే నువ్వు కిరాణా కొట్టుకు పోయి ఒక లిస్ట్ అప్పగించి ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి వండి వార్చి పిల్లలకు పెడితేనే తింటారు కదా. ఉట్టి చేతులు కట్టుకొని అన్ని దేవుడు చూసుకుంటాడంటే ఎలాగవుతుంది? కాకులకు కూడా ఆహారము దేవుడు గూట్లో ఇవ్వడు. అది గూటి నుండి బయటికి రావాలి, ఎగరాలి, పోవాలి, పురుగులను ఏం చేయాలి, వెతుక్కోవాలి. వెతుకుడి మీకు దొరుకుతుంది. ఉట్టిగానే కూర్చొని గూట్లో కూర్చొని దేవుడు కాకులకు ఆహారం ఇస్తున్నాడంటే కాదు కదా, అలా కాదు కదా. అవి ప్రయాసపడుతున్నాయి, అవి కూడా వెపోయి వెతుకుతున్నాయి అన్నమాట, ఉదయాన్నే వెతుకుతున్నాయి. మీరు ఇంకా పడకలో ఉంటారు, పిచ్చుకలు కాకులు పక్షులు కావు కావు కిచకిచకిచ అని అంటాయి అండి. అది మనుషులకే బుద్ధిపాఠం నేర్పిస్తుందా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే మనం లేవకముందే లేస్తుంది. కోడిపుంజు కూడా ఎప్పుడు లేస్తుందండి? 3 గంటల రాత్రి లేస్తుంది. కుక్కరుకోకో అంటే లేవు, ఇంకేం పండుకున్నావు, లేవు దేవుణ్ణి వెతుకు. ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఉదయమే లేచి మన్నాను కూర్చుకున్నారట. కొద్దిగా సూర్యుడు మీదకి వచ్చిందంటే ఎంత మన్న అంత కరిగిపోతుంది అన్నమాట, వారికి ఆహారం దొరకదు ఆ రోజు. 63వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంది. కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎప్పుడు దేవుణ్ణి వెతకాలి, నేను వేకువనే దేవుని వెతుకుతాను. దేవుని స్తోత్రం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతూ నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని వెతకడం, అది కూడా పరిశుద్ధమైన దేవుని ఆలయంలో దేవుని వెతకడం అంటే ఇంకా అంతకంటే బెనిఫిట్ ఇంకోటి లేదు. ఈ ఆలయం ఉదయం 5 గంటలకు సిద్ధపాటు చేసి తెరిచి పెడతాం. పట్టుమని 10 మంది రారు ఉదయకాల ప్రార్థన చేసుకోవడానికి, అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు. దగ్గర ఉంది మందిరం, చక్కగా స్నానం చేసుకొని పరిశుద్ధంగా వచ్చి కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపితే ఎంత భాగ్యం అది. కానీ ఇప్పుడు ఈ దినాల్లో మోడర్న్ ప్రీచింగ్ ఏంటంటే ఉదయం లేవద్దని, రాత్రంతా వాళ్ళు సేవ చేస్తారట, రాత్రంతా పని చేస్తారట. సేవ గురించి ఉన్న పనులేనట. పొద్దున్న 11 గంటలకు 12 గంటలకు భక్తులు లేస్తున్నారు. భక్తులు అనేబడేవారు, సేవకులు అనబడేవారు 12 గంటలకు లేస్తారు, 1 గంటకు బ్రష్ చేస్తారు. వాళ్ళ దేవుడు వాళ్ళకి ఎలా దొరుకుతాడండి? అట్టి వారు ఎప్పుడు కూడా దేవుని శక్తిని వారి జీవితంలో చూడలేరు, దేవుని కనుగొనలేరు, దేవుని మాటలు వినలేరు, దైవ కార్యాలు చేయలేరు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 40 ఆశీర్వాదాలు మరి నేను వెతికి ఒక షీట్లో తయారు చేసి ఉదయకాల ఆశీర్వాదాలు ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు, కనీసం అది ఒకసారి చదవండి. ప్రభువా నాకు సహాయం చేయి, నేను ఉదయకాలంలో ఇవ్వడానికి అని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడని అన్నాడు కదా. కొందరు అంటారు బ్లంట్గా అంటారు, నాకు లేపుదని లేవడం రాదండి, నేను పొద్దున్న లేవనండి, ఎందుకంటే దినమంతా నాకు తల తిరుగుతుందండి. తల ఉన్నదికే కదా తిరిగేది, ఊపిరి తీసేస్తే ఏం జరిగింది, ఏం తిరగదు, అయిపోయింది కదా. అంటే లేవు, దేవుని సహాయం కోరు, ఉదయం లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఉదయము దేవుడు లేపుతాడు, అడగాలి దేవుని సహాయం. నేనైతే పడుతూ లేస్తూ ఎందుకంటే చాలా అలసిపోతుంది దేహం, అయినా నాకు తెలుసు ఉదయం లేస్తేనే ఆశీర్వాదం. దాని తప్ప వేరొక మార్గం లేదని నాకు తెలుసు. దేవుని సహాయం చేస్తాడు, శక్తిని ఇస్తాడు. దేవుని స్తోత్రం. వేకుని నేను దేవుని వెతుకుతాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంకా ప్రభు నాకు ఉపవాసం ఉండడానికి శక్తి దయచేయి, శరీరం మీద విజయము దయచేయనైనా. 3 పూటల ఆహారం నిండుగా తిని నిన్ను మర్చిపోతానేమో, ప్రార్థన చేయడానికి అలసట వస్తుందేమో, నిద్రమత్తుగల ఆత్మ వస్తుందేమో నాయనా. నా శరీరాన్ని నా మరి అదుపులో ఉంచుకోవడానికి సహాయము దయచేయండి. ఉపవాసం ఉండడానికి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఉపవాసం వల్ల ఏది కూడా సాధ్యం కాదని సెలవిచ్చిన దేవుడు. అవును ప్రభు, ఉపవాసం అనేది ఒక గొప్ప శక్తి అయి ఉన్నది తండ్రి. తప్పకుండా ప్రతి రోగాన్ని నువ్వు బంధించే దేవుడు అవుతాను, ప్రతి బలహీనతను బంధించే దేవుడు అవుతాను. మా బలహీనతలోనే శక్తి సంపూర్ణమవుతుందని సెలవిచ్చిన దేవుడు అవుతాను. పైనన్న వాటి మీద మేము లక్ష్యం ఉంచుకోవడానికి సహాయం దయచేయి. నిన్ను కలిగి ఉండడం కృప దయచేయి. నీ సన్నిధి వెతుకుట కృప దయచేయి. నన్ను జాగ్రత్తగా వెతికితే మీరు కనుగొంటారని సెలవిచ్చిన దేవుడు. నేను మీకు ప్రత్యక్షం అవుతానని సెలవిచ్చిన దేవుడు. మీకు అసాధ్యం అంటూ ఏది ఉండదని సెలవిచ్చిన దేవుడు అవుతాను. నీ రాజ్యము నీతిని వెతికితే అన్ని మీకు అనుగ్రహింపబడుతుందని సెలవిచ్చిన దేవుడు. అయ్యా మా కన్నీళ్లు నీ బుడ్డిలో భద్రంగా ఉంది, మా సంచారము నువ్వు లెక్కించి ఉన్నావు, మమ్మను నువ్వు మర్చిపోలేదు ప్రభువ, తప్పకుండా మమ్మను ఆశీర్వదించే దేవుడు అని ఈరోజు మాకు జ్ఞాపకం చేసిన నేను స్తుతిస్తున్నాను.
ఈ వాక్యం మా హృదయంలో నాటిన టీవీ ద్వారా విన్నవాడిని కూడా ఆత్మలు గొప్ప చైతన్యము దయచేయండి నాయన. వారికి ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థన మరియు ఉపవాసం అని జ్ఞానం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంకి వచ్చిన ప్రతి బిడ్డలు దీవించండి. మందిరంలో మందిర ప్రాంగణంలో మీద మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి ఎట్టి సమస్య ఉన్నా ఈరోజే ఏసునాములు కానీ తొలగిపోవాలని మేము జ్ఞాపిస్తున్నాం. గొప్ప కార్యము చేయండి నాయన, గొప్ప కార్యము చేయండి, ఆశీర్వదించి పంపమని ఏ సునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.